కాలు వేస్తావా? పడుకో నువ్వు. వరుణ్ లెగమన్నానా? పడుకోని. నీ పని చెప్తానా? అబ్బా బాగుండవే, నీ సంగతి చెప్తా, నన్నే కింద పడేస్తావా? అమ్మా ఏ ఆగు, వసే ఆగవే, వసే. ఎన్నిసార్లు చెప్పాను నైట్ ఫుల్ వర్క్ ఉంటుంది, మార్నింగ్ లేపొద్దని 100 times చెప్పినా, అయినా కూడా విను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn it. అయినా గాని పొద్దు పొద్దున్న వచ్చి మంచి నిద్ర చెడగొట్టావు కదే. వరుణ్ వరుణ్ ప్లీజ్ వదలరా. అంత ఈజీగా ఎలా వదులుతాను? ఏదేమైనా ఈరోజు నీకు నా చేతిలో గట్టిగా ఉంది. ప్లీజ్ రా, నా వల్ల అవ్వట్లేదు, వదలరా. పొద్దు పొద్దున్నే ఏంటి నువ్వు కొంపదీసి నైట్ మొత్తం నేను లేనని ఆ వీడియో చూసావా ఏంటి? చెప్పు చెప్పు. లేదురా, ఎందుకో అలా పట్టుకునేసరికి సడన్గా మూడ్ వచ్చింది. వరుణ్ నువ్వేమనుకోనంటే ఒక్కసారి తప్పు చేద్దామా? నీకు వేరే పని ఉండదా అనే రే, వచ్చిన అందరిని చూడరా అంటే కాదు లేదు అని పిల్లపు వద్దులే, మాటలు మాట్లాడతావేంటి? I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. Baby. Hmm. Fresh kuda cheyakunda andalni evaraina ila chustara? Hmm. ఎవరైనా చూస్తారో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం చూస్తావు అన్న క్లారిటీ నాకుంది. కాదు నాకు చెప్పు, నేను బాగానే చేస్తానంటావా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే ఏం లేదు, నిన్న మా ఆఫీస్లో చిన్న డిస్కషన్ జరిగితే విన్నా, అబ్బాయిలు అమ్మాయిల్ని బాగా సుఖపెట్టకుంటే వదిలేస్తారంటగా, చిన్న క్లారిటీ కోసం. ఆ విషయానికి వస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలే నువ్వు. అయినా అలాంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? చిన్న పిల్లోని చెడగొడుతున్నారు, రేపంచెల వాళ్ళతో కూర్చోక నువ్వు. ఏయ్ నువ్వు నన్ను వదిలేవు కదా. రే నువ్వు నా హార్ట్ రా, నిన్నెలా వదిలేస్తాను చెప్పు. లవ్ యూ. లవ్ యూ టూ. పదరా ఆఫీస్కి టైం అవుతుంది. సరే. అవును బేబీ, క్రాంతి ఎలా ఉన్నాడు? వాడికే మంచి జాబు, మంచి ఫిగరు, ఫుల్ టైం పాస్. ఇప్పుడు పక్క వాళ్ళ మీదనేనా? నేనుండేందుకు ఇంకా? అలా కాదు బేబీ, వాడు కొద్దిగా అందరి సపోర్టులో ఎక్కువగా పాల్గొంటుంటాడు, అందుకే అలా అన్నానులే. అబ్బా అంతుందా క్రాంతికి? బాబోయ్ వాడు చేసిన పనుల గురించి మాట్లాడుకోవడమే పెద్ద తప్పు. ఒకవేళ వాడి గురించి మాట్లాడాలి పర్లేదు అనుకున్నా కూడా ఎలా ఉంటుందో తెలుసా? మనం స్నానం చేసి వాడి గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఒకవేళ కనుక మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం అనుకో, మళ్ళీ స్నానం చేసి వెళ్ళాలా? అలా ఉంటుంది వాడి హిస్టరీ. అయితే వర్షం గట్టిగా ఉంటుందేమో. వాడు సరే అనుకుంటే వాడికి తగ్గట్టే ఉంది వర్ష, వాడికంటే ముందే వాడికి చుక్కలు చూపిస్తుంది.
కానీ వర్ష కూడా మంచి ఫిగరేనే ఆశ. అంటే నేను కాదా? నువ్వు వేరు, తను వేరులే బంగారం. అలా అన్నా కాబట్టి బతికిపోయావు. పద పద ఆఫీస్కి టైం అవుతుంది. ఇంకోసేపు కూర్చుంటే వర్షకున్న మచ్చలని చెప్పేలాగున్నావు. అలా అంటావేంటి బేబీ? నీ మచ్చలంటే చెప్పగలను, కానీ తన మచ్చలు ఎలా చెప్పగలను? ఇందాక చేసిన సరిపోలేదా? పద ఆఫీస్కి టైం అవుతుంది. కావాలంటే ఆఫీస్ నుంచి వచ్చినాక ఊపుదూలే. పదా